ఉంటుంది కదా. ఎందుకు అమరావతి ఉద్యమానికి కేవలం 1000 మంది 2000 మంది వస్తున్నారు? ఎందుకు 28,000 మంది రైతులు భూములు ఇస్తే ఎందుకు 28,000 మంది రైతులు, 27,000 మంది రైతులు రాలేదు? ఎందుకు 2019లో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది? ఎందుకు అమరావతి రాజధాని నిర్మాణం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది చెప్పండి. వై నిజంగానే రైతులు భూములు ఇచ్చి రైతులకి న్యాయం జరిగి ఉంటే అక్కడ ఉన్నటువంటి 28,000 మంది రైతులు, 28,000 మంది అంటే 28,000 మంది ఓట్లు కాదు కదా సాయి గారు, 28,000 మంది ఫ్యామిలీస్ ఉంటారు. ఇంటూ 4 వేసుకోవాలి కదా, యావరేజ్గా వేసుకోండి 100,000 ఓట్లు. అవేనా భూములు ఇచ్చినటువంటి రైతుల ఓట్లే 100,000 ఓట్లు. 100,000 ఓట్లలో ఎన్ని ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడినాయి? తెలుగుదేశం పార్టీ నిజంగా అమరావతి రైతులకి, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకి న్యాయం చేసి ఉంటే ఎందుకు వాళ్ళు వేరే పార్టీకి ఓటేస్తారు? వాళ్ళ మనసులో ఒక బాధ ఉంది, ఈ ప్రభుత్వం వాళ్ళని నాశనం చేసింది అన్నటువంటి ఒక బాధ కూడుకొట్టుపోయింది. అయితే వీళ్ళు వాళ్ళకున్నటువంటి ఎక్స్టర్నల్ యాక్టివిటీస్తో, అంటే మీడియా కావచ్చు లేకపోతే నాయకత్వం వహించేటువంటి నాయకులు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ చాలా గొప్పగా చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి డిస్ట్రక్షన్ చేసింది అని చెప్పడంలో సఫలమయ్యారు. నేనేమంటానంటే తెలుగుదేశం పార్టీలో అధినేత అంత బాగా చేసి ఉంటే, నిజంగా రైతులు నష్టపోకుండా ఉండుంటే 2014లో కదా రాజధాని నిర్మాణానికి ఒక ఆజ్యం పడింది, 15లో ల్యాండ్ పూలింగ్ ఇదంతా జరిగింది, 15, 16, 17, 18, 19 సాయి గారు 4 సంవత్సరాలు. ఒక ప్రభుత్వం 4 సంవత్సరాల్లో ప్రయారిటీ ఇష్యూస్తో పెట్టుకున్నటువంటి అమరావతి రాజధాని రైతులకి న్యాయం చేసి ఉన్నట్లయితే 2019లో కనీసం ఆ కాన్స్టిట్యున్సీ అన్న గెలిచి ఉండేది. బట్ తాటికొండ కాన్స్టిట్యున్సీ ఎందుకు ఓడిపోయింది?